హాయ్ పిల్లలు, బాగున్నారమ్మా? మనం ఇంతకుముందు క్లాసులో చెప్పుకున్న పాఠాలని చదువుతున్నారా? అయితే పిల్లలు, మన ఇళ్ళల్లో మనకి ఎటువంటి హాని చేయకుండా మనకి ఉపయోగపడే కొన్ని జంతువులను పెంచుతాం మనం. తెలుసా మీకు? ఐడియా ఉందా? అలాంటి జంతువులను ఏమంటాం? పెంపుడు జంతువులు అంటాం. వాటిని పెంపుడు జంతువులని అంటాం. అయితే మనం ఈరోజు పెంపుడు జంతువులు లెసన్ చెప్పుకుందాం. ఈ పెంపుడు జంతువుల్ని పెంచడం వల్ల మనకి అనేక విధమైన ఉపయోగాలు ఉన్నాయి. ఏంటి అవి అనేది మనకి ఈరోజు పాఠంలో కొన్ని పెంపుడు జంతువుల గురించి చెప్పారు. అవేంటో మనం ఈరోజు నేర్చుకుందాం. సరేనమ్మా, చూడండి. ముందు మనకి ఏ పెంపుడు జంతువు గురించి చెప్పారో చూడండి ఒకసారి. ఆవు పాలు ఇస్తుంది. దేని గురించి చెప్పారు? ఆవుని గురించి చెప్పారు. ఆవు ఏం చేస్తుంది? పాలు ఇస్తుంది. ఆవు ఆవు పాలు ఇస్తుంది. పాలు రోజు తాగుతారు కదా మీరు. పాలు ఎందుకమ్మా తాగుతారు మీరు రోజు? ఆరోగ్యంగా ఉండడానికి, మనకు బలం రావడానికి, శక్తి రావడానికి కదా. రోజు అమ్మ పాలు తాగండి పాలు తాగండి అంటుంది. మీకు ఇస్తుందా మమ్మీ? ఎందుకు? ఈ పాలు వల్ల మనకి మన శరీరానికి, మనకు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం ఉంది కాబట్టి. అంటే ఈ పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకి? ఆవు నుంచి వస్తున్నాయి. మరి ఆవు పెంపుడు జంతువు కదా, దానివల్ల ఉపయోగం ఉందా మనకి? అందుకే ఆవు పాలు ఇస్తుంది. సరేనమ్మా, నెక్స్ట్ చూడండి. ఇంకే జంతువు గురించి ఇచ్చారు? ఎద్దు పొలం దున్నుతుంది. ఎద్దు పొలం దున్నుతుంది. ఎద్దు పొలం దున్నుతుంది. ఎద్దు ఏం చేస్తుందమ్మా? పొలం దున్నుతుంది. ఎద్దు ఎంతో కష్టపడి, ఎండలోని ఎంతో కష్టపడి పొలం దున్నుతుంది. అది పొలం దున్నితేనే పంటలు బాగా పండుతాయి. పంటలు బాగా పండితేనే మనకు ఆహారం కొరత లేకుండా లభిస్తుంది కదా. అంటే ఎద్దుని పెంచడం వల్ల ఉపయోగం ఉందా లేదా? ఉపయోగం ఉంది కదా. అంటే ఎద్దు కూడా పెంపుడు జంతువు. అంటే పెంపుడు జంతువుల వల్ల మనకి ఉపయోగం ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? పిల్లి. పిల్లి ఎలుకలను చంపుతుంది. పిల్లి ఏం చేస్తుందమ్మా? ఎలుకలను చంపుతుంది. పిల్లి ఎలుకలను చంపుతుంది. పిల్లలు తెలుసు కదా మీకు, అందరికీ చూస్తారు. పిల్లులు కూడా పెంచుకుంటారు. ఎందుకంటే మన ఇంట్లో ఎలకలు ఉన్నాయనుకోండి, ఎలుకలు. ఎలకలు ఏం చేస్తాయి? మన ఇంట్లో ఉన్న ఫుడ్ ఐటమ్స్ని, వాటిని అన్నింటినీ కూడా పాడు చేసేస్తాయి. అంతేకాకుండా ఏమైనా విలువైన వస్తువులు ఉన్నా కూడా వాటిని కూడా కొరికేయడం, కన్నాలు పెట్టేయడం అలాంటివన్నీ కూడా చేస్తాయి. కాబట్టి ఇలాంటి ఎలుకల్ని చంపడానికి గాను పిల్లిని పెంచుకుంటారు. పిల్లి ఏం చేస్తుంది? ఎలుకల్ని పట్టి చంపు తినేస్తుంది. అంటే పిల్లిని పెంచుకోవడం వల్ల ఏంటి ఉపయోగం? ఎలకల బారి నుంచి తప్పించుకోవచ్చు అన్నమాట. అందువల్ల పిల్లిని పెంచుతారు. పిల్లి కూడా పెంపుడు జంతువే. పిల్లి వల్ల కూడా ఉపయోగం ఉంది. ఉపయోగం ఉందా?
ఎలకల్ని చంపడం వల్ల మనకు ఉపయోగం ఉంది కదా, అందువల్ల పిల్లి కూడా పెంపుడు జంతువే. తర్వాత చూడండి అమ్మా, కుక్క. కుక్క కాపలా కాస్తుంది, మీకు అందరికీ తెలుసు కదా. కుక్క ఏం చేస్తుంది? కాపలా కాస్తుంది. కుక్క కాపలా కాస్తుంది. ఈ కుక్కలు ఏం చేస్తాయంటే, ఇంటికి ఎవరైనా దొంగలు కానీ ఎవరైనా వచ్చారనుకోండి, వెంటనే అరుస్తుంది. ఒక కొత్త వ్యక్తులు వచ్చినా సరే అరుస్తుంది. ఎందుకు? ఎవరో వస్తున్నారు అని మనకి తెలియజేస్తుంది అన్నమాట. అంటే ఆ విధంగా ఏం చేస్తుంది కుక్క? మనకి రక్షణనిస్తుంది కాపలా కాసి. ఓకేనమ్మా, ఈ కుక్కను పెంచడం వల్ల కూడా మనకి ఉపయోగం ఉంది. తర్వాత ఏమిచ్చారో చూడండి, గాడిద బరువులు మోస్తుంది. గాడిద ఏం చేస్తుంది? డాంకీ. గాడిద గాడిద బరువులు మోస్తుంది. గాడిద బరువులు మోస్తుంది. చాకలి వాళ్ళు ఉండేవారు కదా, వాళ్ళు బట్టలు ఉతకడానికి వెళ్ళేవారు. ఒక ఏటికి కానీ చెరువు కానీ వెళ్ళి బట్టలు ఉతికితే మరి అక్కడి నుంచి వాళ్ళు అన్నీ మోసుకొని రాలేరు కదా ఒకసారిగా. అప్పుడు ఈ గాడిదల్ని బాగా ఉపయోగించుకునేవారు అన్నమాట. వీటి మీద ఆ బట్టలన్నీ కూడా మూట కట్టి వీటి మీద వేసి వీటిని నడిపించుకొని వచ్చేవారు. అంటే ఈ విధంగా ఎంత బరువునైనా మోయగలిగిన శక్తి దీనికి ఉంది. అందువల్ల దీన్ని బరువులు మోయడానికి గాను ఉపయోగించుకోవడానికి దీన్ని పెంచేవారు. గాడిద వల్ల కూడా మనకి ఉపయోగం ఉందా? ఉపయోగం ఉంది కదా, బరువులు మోయడం మనకు ఉపయోగమే కదా. అంటే అతను మోసుకోకుండా, చాకలి వాళ్ళు మోసుకోకుండా ఈ గాడిదతోని మోయించేవారు. ఆ విధంగా గాడిదని పెంచడం వల్ల వాళ్ళు మేలు పొందేవారు అన్నమాట. తర్వాత పిచ్చి చూడండి అమ్మా, గుర్రం. గుర్రం బండి లాగుతుంది. గుర్రం ఏం చేస్తుంది? బండి లాగుతుంది. గుర్రం బండి లాగుతుంది. మీకు తెలుసు కదా గుర్రం బళ్ళు అంటారు, జట్కా బళ్ళు అంటారు కదా. అంటే గుర్రం ముందు ఉంటుంది, వెనకతల ఒక బాక్స్ లాగా పెట్టి కట్టి ఉంటుంది బండికి, దానిలో కూర్చొని ప్రయాణిస్తారు. ఎవరైనా దూరాలప్పుడు వెళ్ళాలంటే గుర్రం బళ్ళల్లోని వెళ్ళేవారు. అయితే ఆ విధంగా బండి లాగడానికి గుర్రం ఫాస్ట్గా పరిగెడుతుంది కదా, ఫాస్ట్గా పరిగెడుతుంది కాబట్టి దాన్ని బండి లాగడానికి అప్పుడు ఉపయోగించుకునేవారు. ఓకేనమ్మా, అంటే గుర్రం కూడా ఉపయోగపడుతుందా లేదా మనకి? గుర్రం వల్ల కూడా ఉపయోగం ఉంది, దాన్ని పెంచడం వల్ల మనకి ఉపయోగం ఉంది. తర్వాత చూడండి, గొర్రె. గొర్రె ఉన్ని ఇస్తుంది. గొర్రె ఏం చేస్తుందమ్మా? ఉన్ని ఇస్తుంది. గొర్రె ఉన్ని ఇస్తుంది. గొర్రె ఉన్ని ఇస్తుంది అంటే గొర్రె శరీరం పైన ఒత్తుగా ఉండే వెంట్రుకలు ఉంటాయి కదా, దాని చర్మం పైన ఒత్తుగా ఉంటాయి వెంట్రుకలు, వాటినే ఉన్ని అని అంటారు. ఆ ఉన్నితోని మనం వింటర్ సీజన్లో చూడండి చలి ఎక్కువగా ఉంటుంది, అప్పుడు మనం ఏం వేసుకుంటాం? చలి నుంచి తట్టుకోవటానికి స్వెటర్స్ వేసుకుంటాం కదా, ఆ స్వెటర్స్ని ఈ ఉన్నితోనే తయారు చేస్తారు. అంటే గొర్రె యొక్క ఉన్నితోని ఏం చేసుకుంటున్నాం మనం, ఎలా ఉపయోగించుకుంటున్నాం?
స్వెటర్స్ని తయారు చేసి దాని ద్వారా చలి నుంచి కాపాడుకోవటానికి వాడుకుంటున్నాం. అవునా? అంటే గొర్రె వల్ల కూడా మనకి ఉపయోగం ఉంది. ఉపయోగం ఉందా లేదా? అంటే పెంపుడు జంతువులను పెంచడం వల్ల మనకి ఎక్కువగా మేలే జరుగుతుంది, కానీ ఎటువంటి హాని జరగదు. అందువల్లనే మనం ఇళ్లలో వాటిని జాగ్రత్తగా పెంచుకుంటాం. ఓకేనమ్మా? అంటే పెంపుడు జంతువుల గురించి ఇప్పుడు మనకి తెలిసిందా? వాటి వల్ల ఉపయోగాలు కూడా మనకి తెలిసాయి. మరొకసారి మనం అన్నిటిని గురించి కూడా ఒకసారి చదువుకుందాం. చూడండి ఒకసారి. ఆవు పాలు ఇస్తుంది. ఆవు ఏం చేస్తుంది? పాలు ఇస్తుంది. దానివల్ల మనకి ఆరోగ్యం. ఎద్దు పొలం దున్నుతుంది. ఎద్దు పొలం దున్నడం వల్ల పంటలు బాగా పండుతాయి. పిల్లి ఎలకలను చంపుతుంది. ఎలకలను చంపడం వల్ల ఎలకల నుంచి మనం రక్షించబడతాం. కుక్క కాపలా కాస్తుంది. కుక్క కాపలా కాయడం వల్ల మనం దొంగల బారి నుంచి రక్షించబడతాం. గాడిద బరువులు మోస్తుంది. గాడిదని బరువులు మోయటానికి ఉపయోగించుకుంటారు. గుర్రం బండి లాగుతుంది. గుర్రం చాలా వేగంగా పరిగెడుతుంది కాబట్టి దాన్ని బండ్లు లాగడానికి ఉపయోగిస్తారు. గొర్రె ఉన్నినిస్తుంది. గొర్రె ఇచ్చిన ఉన్ని ద్వారా మనం స్వెటర్స్ని తయారు చేసుకుంటాం కాబట్టి గొర్రెని ఆ విధంగా ఉపయోగించుకుంటున్నాం కదా. అంటే ప్రతి పెంపుడు జంతువు కూడా మనకి ఏదో ఒక విధంగా ఉపయోగపడుతూనే ఉంటుంది. ఓకేనమ్మా? మనం నెక్స్ట్ క్లాస్లో మరొక పాఠాన్ని గురించి నేర్చుకుందాం. సరేనా చిల్డ్రన్? ఓకే, బాయ్.